పాఠం పేరు ఎహోవా కట్టిన ఇల్లు ఇది పాత పాఠమే పాత పాఠమైనా ఇది ప్రపంచానికి కావలసిన పాట ఇల్లు అనగానే ఎంతవరకు మన క్రైస్తవ సోదరులు ఇల్లు అనగానే ఇల్లు అనగానే ఎంతవరకు మన క్రైస్తవ సోదరులు ఏ ఇల్లు చూపించారండి ఇటుకులతో కట్టిన ఇల్లు సిమెంట్తో ఇటుకులతో అలాగే అడుస్తో కట్టిన ఇల్లు మనం ఉండే ఇల్లు చూపించారు అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియాలి అంటే మనం ఏం ఏం చదవాలండి చెప్పాలి మీరు ఏం చదివితే మనకు తెలుస్తుంది అన్న చెప్పిన మాట వినాలా నాన్న చెప్పిన మాట వినాలా మనుషులు చెప్పిన మాట వినాలా దేవుడు చెప్పిన మాట వినాలా మనుషుల గురించి ఏమన్నాడండి దేవుడు జాగ్రత్తగా ఉండమన్నాడు ఇప్పుడు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమన్నాడంటే మనుషుల మాట వింటే మనకు మేలుందంటారా కీడుందా మనుషుల మాట వింటే మనకు మేలుందంటే కీడు ఉందా మీరు బాగా ఆలోచించాలి మనుషుల మాట వింటే మనకేముంది కీడు ఉంది ఆ కీడు ఉందని కూడా బైబిల్లో చెప్పాడా గుడ్డివాడు గుడ్డివానికి త్రావ చూపితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోతారు గుంటలోనికి వెళ్ళిపోతారు గుంట అంటే ఏ గుంట అనుకుంటున్నారు మనం తవ్వుకునే గుంటలు అయితే చిన్న చిన్నవి అండి కానీ దేవుడు మనుషులందరి కోసం ఒక భయంకరమైన భయంకరమైన చోటుని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు అంత భయంకరమైన చోటు ఏర్పాటు చేస్తున్నాడంటే మనుషులందరూ కూడా ఎవరి మాట వింటలేదని దేవుని మాట వింటలేదనండి ఏ తండ్రి రాయి రాసి ఇవ్వని ఒక మహా వేదాన్ని ఏమండి అరవై ఆరు పుస్తకాల్లో స్వర్గానికి నీవు వెళ్ళటానికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఈ భూమి మీద బ్రతికిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్ళిపోవాలన్న సంగతి అరవై ఆరు పుస్తకాల్లో దేవుని మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ పుస్తకంలో మీకు ఇచ్చి ఇది చదివి మీరు దివారాత్రులు దీన్ని ధ్యానించి ఈ ప్రపంచానికి ఇది మీరు చెబితే నేనుండే ఆ స్థలానికి ఆ పరలోకానికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతానని ఒక స్వర్గలేఖ దేవుడిస్తే ఈ స్వర్గలేఖను చదవకుండా లోకంలో దెయ్యం ఇచ్చే అనేక లేఖలు చదువుకుని దెయ్యం మాట విని ఎక్కడికి వెళ్ళిపోతున్నారని మనుషులంతా నాశనానికి నరకానికి వెళ్ళిపోతున్నారు మనుషులందరినీ పక్కన పెడదామండి బైబిల్ చేత పట్టుకుని ఈ లోకంలో జ్యోతిగా ఉండవలసిన వాడు ఈ లోకంలో రుచిగా ఉండవలసిన వాడు ఈ లోకంలో దేవుని కీర్తిని దేవుని గొప్పతనాన్ని చూపించవలసిన క్రైస్తవుడు కూడా ఈరోజు దెయ్యం మాట కానీ అయిపోయాడు అన్న సంగతి బైబిల్ చదువుతున్న మనందరికీ అర్థమైందండి బైబిల్ చదివిన తర్వాత ప్రియులరా మరి మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి తెలియచేయాలనే ఆలోచన ఈరోజు మనకు వచ్చింది కాదండి మరి మనల్ని ఈ జ్ఞానం నేర్పించిన మన ఆత్మీయత అండి జయశాలి గారు ఇరవై ఐదు సంవత్సరాలు బైబిల్ని ఏం చేశారండి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు చదివిందే చదవలేదండి ఇరవై ఐదు సంవత్సరాలు దాంట్లో ఉన్న దేవుని మనసులో ఉన్న మహా జ్ఞానాన్ని బయటికి తీసుకురావటానికి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఏం చేశారండి ధ్యానించారు తపస్సు చేశారండి ఒక రకంగా ఆలోచిస్తే ఏంటి ఏ పాఠం ఏ విధంగా చెప్పాలి ఈ ప్రజల్ని దేవుని ప్రజల్ని దేవుని పిల్లల్ని దేవుని దగ్గరికి ఏ విధంగా నేను తీసుకువెళ్ళాలి నా అన్న యేసుక్రీస్తు వారు నా కోసం వీళ్ళందరి కోసం ప్రాణం పెడితే ఈ క్రైస్తవులు అందరూ ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళ వాక్యాన్ని చెప్పుకుంటా నాకు ఈ దర్శనం నాకు ఆ దర్శనం నాకు ఈ దర్శనం నాకేదో దర్శనం అని అందరికీ ఏ దర్శనం లేకుండా చివరికి నాశనానికి వెళ్ళిపోతున్నారనే బాధతో ఆలోచనతో ఆయన దివారాత్రులు ఇరవై ఐదు సంవత్సరాలు చదివి ఈరోజుకి కూడా బైబిల్లో ఉన్న ఎన్నో సంగతులు మనకు చెబుతూ మన మధ్య ఉన్న మన ఆత్మీయ తండ్రి అండి ఆయన మన ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటానికి మనం గర్వపడాలి ఎందుకంటే మనకి భోజనం తినిపించే తల్లిదండ్రులు ఉంటారు వస్త్రాలు కొనిచ్చే తల్లిదండ్రులు ఉంటారు ఈ లోకంలో ఆస్తిని ఏదో ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు కానీ స్వర్గాన్ని ఇచ్చే తల్లిదండ్రులు ఎక్కడా మీకు దొరకరండి స్వర్గానికి మీరు వెళ్ళాలి అంటే స్వర్గానికి మీరు వెళ్ళాలి అంటే ఈ మహాజ్ఞానాన్ని మీకు తెలియచేయాలి ఆ ఈ మహాజ్ఞానాన్ని మనకి తినిపించాడండి ఆయన ఏమండి తల్లిదండ్రులు పిల్లలకు భోజనాన్ని తినిపించినట్టుగా ఈ జీవగ్రంథాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు చదివిన ఆయన మనకి భోజనాన్ని తినిపించే విధానం కంటే చక్కగా ప్రతి పాఠాన్ని ఆయన తినిపించి పిల్లలారా మీరు తిని వెళ్ళి ఈ సర్వలోకానికి నశించి నాశనానికి వెళ్ళిపోతున్న క్రైస్తవులకి ఈ కట్టిన ఇల్లు అంటే ఏంటో చెప్పండి మీరు వెళ్ళి మీరు ప్రకటించండి అని ఈ మహాజ్ఞాన సాంతలు మనకి చెప్ తెలియచేశారండి మరి తెలియచేసిన ఈ సంగతులు తెలుసుకున్న తర్వాత ఇంటి వాసాలే లెక్క పెడతారో లేక దేవుణ్ణి అలాగే మన ఆత్మీయ తండ్రిని గణపరిచేవారిగా దేవునికి ఉన్నతమైన పేరు తెచ్చేవారిగా ఉంటారో నిర్ణయం మీ చేతికి విడిచిపెడుతూ పాటల్లోనికి వెళ్ళిపోదామండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయము కీర్తనల గ్రంథం నూట ఇరవై ఇరవై ఏడు అధ్యాయము మొదటి వచనంలో మీరు చదివితే చదవండి కీర్తన గ్రంథం అందాం నూట ఇరవై ఏడు అధ్యాయము మొదటి వచ్చిన యహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారు ప్రయాసం వ్యర్థము అన్నాడండి ప్రారంభంలో చెప్పాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్నాడు యహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం అనగానే ఈ బంగార వాక్యాన్ని రౌండ్ చేసుకుని మన అని పిలువబడేవారు బోధకులని పిలువబడేవారు బాధకులుగా అయిపోయి ఇల్లు కట్టుకున్న కాడికి ఇంటికి వచ్చి ఈ ఇల్లు ఎవరు కట్టించారు అనుకుంటున్నావు నీవు ఇల్లు దేవుడే కట్టించాడు దేవుడు కట్టించకపోతే నీ మొఖం నువ్వు కట్టగలదువా దేవుడు నీకు ఇల్లు కట్టించి ఇచ్చాడు నాకు ఇవ్వాల్సింది నువ్వు నాకు ఇచ్చుకుని పంపించు నువ్వు ఈ ఇల్లు కట్టుకున్నావు మరి నేను ఇల్లు కట్టుకోవద్దా నువ్వు ఇల్లు సంపాదించుకున్నావు నువ్వు ఆశ సంపాదించుకున్నావు మరి దేవుని నువ్వు చూడవా ఏహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థం నీ బొంధం నువ్వేం కట్టుకుంటావు దేవుడే కట్టించిచ్చాడు ఇల్లు అని నాలుగు మూడు కట్టి మాటలు మాట్లాడగలగానే ఈ దురద చెవులు గల వారు కింద ఏమి రాశాడు పైన ఏమి రాశాడు ప్రారంభంలో ఏమి రాశాడు ముగింపులేమి రాశాడు ఏం రాశాడు అన్న సంగతి ఎలాగ తెలియదు కనుక వాడు మాటలు విని అంటే ఏం చేస్తారు దేవుడే నిజంగా మాకు ఇల్లు కట్టించాడు లేకపోతే మా మేము కట్ట కట్టలేము ఏమండి దేవుడే ఇల్లు కట్టించాడు కాని లేకపోతే మేము ఇల్లు కట్టుకోలేము అని వాళ్ళ మాటలు వినే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడికి ఒకడు వచ్చాడండి ఎవడు క్రీస్తు విరోధి దేవుడు అంటే ఇష్టం లేనివాడు అతని పేరు ఏం పేరండి ఏతువాది నాస్తికుడు మరి వాడు వచ్చి ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ కూడా అలా వింటాడు చక్కగా ఆ పాస్టర్ వెళ్ళిపోగానే ఈడొస్తాడు వెనకాల ఆ పాస్ట వెళ్ళిపోగానే ఈడొచ్చి ఒరే పిచ్చ మొక్కలారా మీరు ఒక అంతస్తు బిల్డింగే కట్టించుకున్నారు నేను మూడు అంతస్తులు కట్టించాను మీ ఎహోవా లేడు అంటున్నాను నేను ఏతువాదిని నాస్తికుడు నేను మీ హోవా లేడు అన్నాను మీరు పిచ్చోళ్ళు గనుక ఆడి సంచిలో ఆ డబ్బులు వేయించుకుంటానికి మీకు మాయ మాటలు చెప్పాడు గనుక మీరు ఒక అంతస్తు కాదు మూడు అంతస్తులు వేసుకోవాలంటే మీరేమైపోండి ఏతువాదులుగా అయిపోండి నాస్తివికులుగా అయిపోండి అని చెప్తాడు ఎవడ బోధన అమ్మాలి వీడు దేవుని మాట తప్ప చెప్పిన బోధకుడు తప్ప దేవుని మాట వినాలా ఈ బా ఈ నాస్తికుడు ఏదువాది మాట వినాలా ఎవరి మాట వినాలి క్రైస్తవుడు భూమిని తలకిందులు చేయవారిగా ఉండవలసిన క్రైస్తవుడు భూమి మీద ఎవరినే కూడా లెక్క చేయకుండా రాజునిగా యాజకునిగా ప్రపంచానికి ఏసు అని ప్రపంచానికి ఏసు చూపించవలసిన వీడు చంచిచ్చుకుని కొంప కొంపకే నెల వచ్చేటప్పటికి తిరుగుతున్న వీడా దేవుని కోసం చెప్పేవాడు ఇది ప్రారంభ పాఠాలండి మనవి మహా జ్ఞాన సంగతులు బైబిల్లో ఉంటే ఈరోజు బైబిల్లోని పక్కన పెట్టి ఈ కోటి విద్యలు కూటు కోసమని మరొక విద్య వీళ్ళ సంపాదించుకున్న విద్య అదే ఏంటండి బైబిలు పట్టుకుని కొంప కొంపకే తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారండి ఏ కష్టం అక్కలేదు వీళ్ళకి ఏ బాధ లేకుండా నాలుగు ఇల్లు చూసుకుంటే చాలు నలుగురికి ప్రార్థన చేస్తే వాళ్ళే వీళ్ళని పోషించేసేలా అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం అందుకే కుక్కలు చింపున విస్తరైపోయిందండి ఈరోజు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడంటే భూమిని తలకిందులు చేయబాడుగా ఉండాలి క్రైస్తవుడంటే ఈ లోకానికి వేడుకగా ఉండాలి క్రైస్తవుడు అంటే ఈ లోకానికి జ్యోతిగా రుచిగా ఉండవలసిన క్రైస్తవుడు రోజు ఇలా అయిపోయాడంటే మనం ఎంత చిక్కుపడాలని ఎంత బాధపడాలో ఒకసారి ఆలోచించండి మీ హోవా లేడంటున్నానయ్యా మూడు అంతస్తులు బిల్లింగ్ నేను కట్టాను మరి మీ దేవుడు లేడంటున్నాను నేను ఎలా కట్టాను అయ్యా అని ప్రశ్నించే దేవుడు తప్ప ఈడు తప్ప ఏది తప్పు అనేది మనం ఆలోచించాలి ఈ ప్రపంచానికి తెలియచేయాలి భూమిని తలకిందులు చేయి ఇక్కడికి వచ్చి ఉన్నారని ప్రపంచానికి తెలియచేసే క్రైస్తవులుగా మనం ఉండాలండి మరి ఎవరు తప్పు అనేది మనం ఆలోచించేద్దామండి ఎవరి తప్పు అనేది మనం ఆలోచించేద్దామండి దానికి ముందు కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొదటి కోరింది మొదటి కొరింది రెండు అధ్యాయము ఆరో వచ్చినం మొదటి కోరింది రాసిన పత్రిక రెండు అధ్యాయము ఆరో వచ్చును కొడి నీళ్లకు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఆరో వచ్చిన త్వర త్వరగా చదవండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ఈ ప్రపంచంలో వాడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా ఏ కట్టని ఇల్లు అంటే ఏదని చెప్పాలి అనేది మీరు జ్ఞానాన్ని బోధించాలంటే మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలండి మీరు జ్ఞానాన్ని బోధించాలంటే మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఎవరి మధ్య మీరు జ్ఞానాన్ని బో బోధించాలి తెలుసా ఇటుకులు తీసుకునే వారి మధ్య కాదు ఏదో చేత కాని మధ్య కాదు ఏదో రాని వాడి మధ్య కాదు వాడు డాక్టర్ అయినా వాడు యాక్టర్ అయినా వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానం కలిగిన వాడైనా బైబుల్ ముందు వాడు బైబిల్ని నేర్చుకోవలసే ఒక స్టూడెంట్గానే మీరు వాక్యాన్ని ప్రకటించాలి పరిపూర్ణ పలుపులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం వాడికి ఉన్నది మట్టి జ్ఞానం మీకు ఉన్నది మహాజ్ఞానం మీకు ఉన్నది మహోన్నతిని విద్య వాడికి ఉన్నది మట్టిలో కలిసిపోయే విద్య డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ భూమి మీద ఎలా బ్రతకాలని కోటి విద్యలు సంపాదించుకున్న దెయ్యాల జ్ఞానం కలిగిన వీడికి మహోన్నతిని విద్య మీరే చెప్పాలి అదే హోకటిని ఇల్లు అంటే ఏదో మీరు చెప్పాలి ప్రియులరా మీరు చెప్పాలి ఈ లోకానికి అందుకే అన్న పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము జ్ఞానాన్ని బోధించాలి మీరు జ్ఞానాన్ని చెప్పాలి నశించి నాశనానికి వెళ్ళిపోతున్న వేళ్ళని అగ్నిలోంచి లాగినట్లుగా కొందరినైనా దేవుని కోసం సంపాదించాలి ప్రియులరా చూద్దామండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ఆరో వచ్చును చదవండి ప్రియులారా అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ఆరో వచ్చును అయితే వారు కనబడినందున చదవండి చదవండి చివరి చివరికండి కిందకి చదవండి భూలోకమును తల్లకిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారు భూమి మీద మనం పా ఎట్టగానే భూమి ఏమైపోవాలంటున్నాడండి తల కిందలు అయిపోవాలి తల కిందలు అయిపోతామంటే భూకంపం రావటం కాదండి మన మాటలు వినే ఒక్క ప్రతి ఒక్కడు ఒక్కడాడు ఏదివాదైనా వాడు నాస్తికుడైనా వాడు ఎంత గొప్ప మేధావైనా మన మాటలకి ఏం చేయాలి వాడు తల దించాలి తల ఎత్తుకుని ప్రశ్నించే అధికారం వాడికి ఇచ్చేలాగా మాట్లాడకూడదండి మనం భూమిని తలకిందులు చేయవారిగా మాట్లాడాలి అంత అధికారం కలిగిన మాటలు దేవుల్లో ఉన్నాయా ఉన్నాయండి ఏహోవా కట్టిన ఇల్లు అంటే ఏమనుకుంటున్నారు మీరు ప్రపంచంలో ఎవడో కట్టలేనిది దేవుడు కట్టే ఇల్లు అనుకుంటున్నారు ఆలోచించాలి ఈ ప్రపంచానికి తెలియచేయాలి భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని నిన్ను చూడగానే వాడికి వణుకు పుట్టాలి అందుకే డైరెక్టర్ గారు అంటారు నీ వెన్నులో వణుకు పుట్టేస్తాను రా అంటాడు నీ వెన్నులో వణుకు పుట్టిస్తాను నేను చెప్పే మాటలు నా మాటలు కాదు కానీ ఎవరి మాటలు ఇవి జీవం కలిగిన దేవుని మాటలు ఒరే అంతకన్నా ముందుకు వెళ్ళావంటే నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ ప్రాణాన్ని నీ గుండు చప్పుని ఆపేస్తాడ్రా అంటారు అలాగా డైరెక్టర్ గారితో పెట్టుకున్న వాడుది ఎవరితో పెట్టుకున్నట్టండి దేవునితో పెట్టుకున్నట్టు దేవునితో పెట్టుకున్నవాడు ఎంతో మంది మీ కళ్ళ ముందే మీరు మీరు చూస్తున్నారు ఎంతోమంది నేల రాలిపోయారు దేవునితో దేవుని ముందు నిలబడలేక దేవుడిచ్చిన గుండెకాయతో దేవుని మీద తిరగటానికి నువ్వెవడవరా కన్న పాలు తాగి కన్న తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద గుద్దే వీళ్ళందరికీ మీరే బుద్ధి చెప్పాలండి మీరు బుద్ధి చెప్పాలి మీరు భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అన్నట్టుగా మీ వాక్యాలు మీ మాటలు ఈ ప్రపంచానికి తల్లగిందులు అయిపోవాలి వాళ్ళు మీ మాటలు వినగానే దేవుణ్ణి గణపరిచేవారిగా దేవుని ఉన్నతమైన విలువను తెలుసుకునేవారిగా మీరు మీరు మీ మాటలు వాళ్ళకి చెప్పాలి మరి మన పాఠంలోనికి వెళదామండి మరి ప్రారంభంలో ఏమన్నాడు ఏహోవా ఇల్లు కట్టించినాడల్లా దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నాడు ఇల్లు ఇల్లు అనగానే ఎవరికి ఉన్న డబ్బును బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మీ దగ్గర లక్ష రూపాయలు ఉందనుకోండి లక్ష రూపాయలకి తగ్గట్టుగా ఏ పెంగిటిల్లు లేకపోతే ఏ తాటకి లేకపోతే ఏ రేగుల సెడ్డో వేసుకోవాలని మా దగ్గర లక్ష రూపాయలు ఉందని లక్ష రూపాయలు ప్లాన్ చేసుకుంటారు అదే పది లక్షలు ఉన్నవాడు పది లక్షలుగా ఇల్లు కట్టుకుంటాడు అలాగే ఎవరికి ఇష్టమైన వా విధానంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అది మీకు చెప్పవలసిన విషయం కాదు అది మీకు తెలిసినదే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు అనగానే ఎవరిల్లు వాళ్ళకు ఇష్టమైనట్టు కట్టుకుంటారా ఎవరికో ఇష్టమైనట్టుగా మీ మీ ఇల్లు కడతారా ఒకసారి మీరు చెప్పండి ఇలా మరి మీరు పాఠం చెప్పేటప్పుడు వాళ్ళని అడగాలి ఎవరిల్లు వాళ్ళకి ఇష్టమైనట్టు కడతారా మీ ఇల్లు మీకు ఇష్టమైనట్టు కట్టుకుంటారా ఎవరికో ఇష్టమైనట్టుగా ఇల్లు కడతారా ఎవరిల్లు వాళ్ళకి ఇష్టమైనట్టుగా కట్టుకుంటారు మీ ఇల్లు మీ ఇష్టం ఇక్కడ బాత్రూమ్ ఉండాలి ఇక్కడ ఇది ఇక్కడ కిటికీ ఉండాలి ఇక్కడ గుమ్మం ఉండాలి ఇక్కడ ఇది ఉండాలని ఒక ప్లాన్ చేసేవారిని ఒక ఇంజనీర్ని తీసి తెచ్చుకుంటారు లేకపోతే ఎవరినో తీసుకుని ఒక ప్లాన్ వేయించుకుంటారు ఒక తాపి మేస్త్రిని తీసి తెచ్చుకుంటారు వారిని పెట్టుకుని మీ ఇల్లు మీకు ఇష్టమైనట్టుగా కట్టుకుంటారు అది ఎవరిల్లు అండి మీ ఇల్లు మన ఇల్లు అవునండి కదా అదే హోవా కట్టిన ఇల్లు ఏంటండి ఒకసారి ఆలోచించండి కనీస జ్ఞానం కూడా లేకుండా అయిపోయారండి ఈరోజు క్రైస్తవులు ఎహోవా కట్టిన ఇల్లు అనగానే ప్రారంభంలో ఎహోవా ఇల్లు కట్టించినట్ల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్నదాన్ని నీకు కనపడే నువ్వు కట్టుకునే ఇల్లు ఇది ఏ హో ఒకటి అలా అవుద్ది యహో ఒకటి అంటే ఆయన ఇటుకలు దింపించాలి ఆయన సిమెంట్ దింపించాలి ఆయన అన్ని నీకు పంపించాలి ఆయన వచ్చి నిలబడి కట్టాలి అది ఎహో ఒకటి నీళ్ళు అవునా కాదంటారా ఎప్పుడైనా వచ్చాడు మీ దగ్గరికి ఏమండి ఆయన కలిగించిన సూర్యున్నే చూడలేరు మీరు ఆయన మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ ఉంటారు ఒక ఏది వాదు అన్నాడు అండి దేవుడిని అమ్మాలంటే నాకు చూపించి అన్నాడు దేవుడిని అమ్మాలంటే నీకు చూపించాలా నువ్వు చచ్చాక చూస్తావు అన్నాను అది నాకు తెలియదు అన్నాడు అయితే మనం కలిగించుకున్న ఈ పవర్ను శక్తిని నువ్వు చూడగలదు అన్నాను చూడలేను ఉందంటావా అన్నాను ఉందే ఎలా నమ్ముతావు నువ్వు ఉందో లేదో నమ్మాలి అంటే దేవుడు నీకు చూపించాలంటే నీకేం చేయాలి నిన్ను తీసుకెళ్ళి ఆ ప్లగ్లో పెట్టాలి చెయ్య గిజ 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 తన్నుకుంటా ఉందే వందే అనిలోగా నువ్వు చెత్తావు అలాగే దేవుడు కనిపించడు నీ గుండు చప్పుళ్ళ ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కనుక నువ్వు ఉన్నావు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియ నీకేం చెప్పాలరా దేవుడు గురించి ఆలోచించండి దేవుని గురించి చెప్పేటప్పుడు ఆలోచించేలా చెప్పాలి మనం భూమిని తలకిందులు చేయవారిగా చెప్పాలి మీళ్ళు మీకు ఇష్టమైనట్టు కట్టుకోవాలి మీళ్ళు అండి అది మీకు ఇష్టమైనట్టు కట్టుకోవాలి అది దేవుడు కట్టినలేండి ఇటుకలు తెచ్చుకున్నారు మీరు తాపి మేస్తే నెట్టుకున్నారు మీరు కూలి పెట్టుకున్నారు మీరు కావలసిన వాళ్ళందరినీ సమకూర్చుకున్నారు మీ డబ్బు మీ కష్టం మీ ఇల్లు మీ ఇష్టం మీ మీ విధానం అది దేవుడు కట్టిన ఇల్లు అని మీరెలా నమ్ముతున్నారండి మరి చూడండి దేవుడు కట్టిన ఇల్లు ఏంటనేది మనం ఆలోచన చేయాలి అది కారణం రెండో అధ్యాయం ఏడవచ్చును అది కారణము రెండో అధ్యాయము ఏడవచ్చు నీళ్ళు ఎవరు ఏ ఇల్లు కడుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే దేవుడైన యహోవా దేవుడైన యహోవా మన తండ్రి పరలోకమందున్న మన తండ్రి ఏం చేశాడంటే ఆయన పరలోకమందు ఉన్న మన తండ్రి మన ఇంటికి వచ్చి సిమెంట్ ఇచ్చి చిల్లి కట్టాడా ఎవరు చెప్పారండి రోజుకి వీళ్ళు ఇలాగే చెప్పుకుంటా ఈ ఈ లోకంలో డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతకడానికి బైబిల్ పట్టుకుంటే మరి వీళ్ళని ఎక్కడ వేయాలండి దేవుడు అసలు నరకం అనేది తన ఎవరికి సాతాను తాను దోతలకే సిద్ధం చేశాడు ఏళ్ళేమన్నారంటే సాతాను తాను దోతలే కాదు వెళ్ళటం మేము వెళ్ళిపోతాం అన్నారు ఈ మాయబోధకులు ఏమండి ఏమండి లోకంలో బ్రతకటానికి కోటి విద్యులు ఉన్నాయి ఏమండి కోటి విద్యులు దేనికోసం కోటి కోసం బ్రతకటం కోసం అండి మీరు బొండాలు అమ్ముకుంటారు అమ్ముకోండి ఏమండి ఏం అమ్ముకుంటారు అమ్మండి దేవుడిచ్చినాయి కదా ఏం చేసుకుంటారు మీరు ఏ చదువులు చదివినా ఏ జాబ్ చేసినా ఏం చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ దేవుణ్ణి ఏం చేద్దండి అమ్మకూడదండి దేవుణ్ణి అమ్మిన వానికి ఏముండదు ఆన్ని చిన్నగా విడిచిపెట్టాడండి దేవుణ్ణి ఏం చేయాలి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని కూడా ఉన్నవాడే యేసుక్రీస్తు వారితో ఉన్నవాడే దేవుణ్ణి ఏం చేశాడండి దేవుణ్ణి అమ్మేశాడు అప్పుడు వరకు అతరబాట్లు అమ్ముకున్నాడు ఏదో అమ్ముకున్నాడు ఆయనకి ఇచ్చినవన్నీ సాలువాళ్ళు అమ్ముకున్నాడు అన్నీ అమ్ముకున్నాడు వీడికి అమ్ముకుంటామే అలవాటు కనుక చివరికి ఎవరిని అమ్మేశాడు ఏ సుక్రీస్తుని బాగా ఒకేసారి బాగుపడిపోతామని ఏ సుక్రీస్తుని అమ్మేసుకున్నాడు అండి అమ్ముకుని చచ్చి నరకానికి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోయి దేవుణ్ణి అమ్ముకో అమ్ముకోకూడదని దేవు దేవుణ్ణి అమ్ముకోవాలి దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం ఈ లోకంలో ప్రకటించాలి దేవుని కోసం జీవించాలి బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభం అన్నట్టుగా క్రైస్తవుడు జీవించాలి కానీ ఈ లోకంలో ఎవడో ఏదైతే అని ఆడికి అనుకూలంగా ప్రార్థన చేస్తావా డబ్బులు ఎక్కువ ఇస్తే డో ఎక్కువ ఆశీర్వాదాలా ఇస్తే తక్కువ ఆశీర్వాదాలా నువ్వు ఇచ్చేస్తే ఆయన ఇచ్చేస్తాడా అసలు లోక ఆశీర్వాదం ఎత్తనావు కానీ ఆడు చచ్చిపోయాక నరకానికి తీసుకువెళ్ళిపోతున్నావు కదా సోదర ఒక్కసారి నీవు ఆలోచించు ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాఠం విన్న తర్వాత మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు దేవుని కోసం ప్రాణం పెట్టాలి కానీ ఈ లోకంలో దేవుని పేరు చెప్పి అనేకుల నాశనానికి నడిపించకూడదు ఆలోచించండి ప్రియులారా దేవుడైన హోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి నరుణ్ణి నిర్మించి మనిషిని నిర్మించాడండి దేవుడు తన ఆస్తాలతో ఈ నిర్మాణాన్ని చేశాడు ఏ తండ్రి చేయలేని విధానంలో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ చేయలేని విధానంలో నాకు పిల్లలు కావాలి నా పిల్లలు నాకంటే గొప్పవారిగా ఉండాలి నా కీర్తిని భూమి మీద ప్రకటించాలి అని దేవుడైన హోవా నేలమంటితో నరుణ్ణి చేసి ఆ బొమ్మలోనికి ఏం పోసాడండి జీవాన్ని పోసాడు మాట్లాడే ఈ మాట్లాడటానికి ఈ బొమ్మలో ఏముందండి జీవం ఉంది దేవుని కంటే మనిషి కొంచెము తక్కువ వాడండి ప్రాణాన్ని ఒకటే పోయలేడు సీఎమ్మ చచ్చిపోగానే బొమ్మలు అమ్ముకుని ఒకడు మా ఊరిలో ఆరు బిల్డింగులు కట్టాడండి ఎక్కడ చూసినా ఏ బొమ్మ నిలబెట్టారు వైఎస్ బొమ్మ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని కొడుకు తిరుగుతుంటే వీళ్ళ బొమ్మలు అట్టుకొని వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని చచ్చి ఆయన ఎలా ఉన్నాడో తెలదు కానీ బ్రతుకుండి వీళ్ళ బొమ్మలు నిలబెట్టారు కానీ వైఎస్ఆర్లో ఏమి లేదండి వైఎస్ఆర్లో ఏమీ లేదు వైఎస్ఆర్ బొమ్మ నిలబడుతుంది కానీ వైఎస్సార్లో ఏమి లేదు వైఎస్ఆర్ లేడు సార్ లేడు అంటే సార్ ఎక్కడికి వెళ్ళాడు సార్ని సార్ వచ్చేయమన్నారు సార్ని ఎవరు వచ్చేయమన్నారు సార్ వచ్చేమన్నారు నరులారా తిరిగి రండి సార్ నీ సార్ ఎక్కువైపోతున్నావు నాకంటే నీ పేరు ఎక్కువైపోతుంది పోయే సార్ గనుక నువ్వేం చేయాలి నువ్వు ఇంక ఉండటానికి కుదరదు గనుక నిన్ను నేను తీసుకువెళ్ళిపోతున్నాను వీళ్ళ బొమ్మలు ఎట్టుకుంటారు కానీ నన్ను నేను తీసుకెళ్ళిపోయానని గుర్తించరు ఈ పిచ్చ జనం అని ఆయన ఏం చేశాడు తీసుకు వెళ్ళిపోయాడు సార్ని అయినా తెలుసుకున్నారా వీళ్ళు బొమ్మ చేయగలదు కానీ బొమ్మలో ప్రాణం పోసేవాడు ఎవరు ఆయన కానీ ఆయన చేసే బొమ్మ కదిలే బొమ్మ ఇది వీళ్ళ చేసే బొమ్మ ఎక్కడెడితే అక్కడే ఉండే బొమ్మ ఈయనకి దేవునికి అదే తేడా దేవుడైన హోవాని అలమంటి నరు నిర్మించి నాసిక నాశకారందరూ చేయుము నోదగా నరుడు ఏమయ్యాడు ఇల్లు కట్టాడా మనిషిని నిర్మించాడా దేవుడు మనిషిని నిర్మించాడు మనిషిని నిర్మాణం చేశాడండి దేవుడు దేవుడు చేసిన విధానాన్ని చూడగా ఈ ఈయన ఆయన నిర్మాణాన్ని ఆలోచించక మనిషి వెంటనే ఆయన పాదాల మీద పడాలండి దేవుని పాదాల మీద ఆకాశం నా సింహాసనం భూమి నా పాద ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి దేవుడా నీ అస్తాలతో ఈ అవయవ నిర్మాణం చేశావని ఆయన కాళ్ళ మీద పడిపోవాలండి మనిషి ఎవరండి దేవుని కోసం ఆ విధంగా ఆలోచించేవాళ్ళు ఇంకా చూద్దామండి ఏమండి ఆలోచిందామండి యోగు గ్రంథం యోగు గ్రంథం పదో అధ్యాయము ఎనిమిదవ చిన్నో నుంచి చదవండి యహో కట్టని ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నామండి పాఠం మీరు చక్కగా రాయాలి మరి యహో ఒకటి ఇల్లు యోగు గ్రంథము పద అధ్యాయము వచ్చిన నుంచి నీ అస్తములు నీ అస్తములు ఎంత చక్కగా ఉందండి మాటలు ఎంత చక్కగా చెప్పాడండి మన మన నిర్మాణం గురించి నీ అస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నీ అస్తములు వచ్చి నాకు ఇల్లు ఇచ్చి అని ఉందండి ఏమన్నా ఉందా నీ అస్తములు నాకు అవయవ నిర్మాణం చేసానుందా మీ అస్తములు వచ్చి నాకు ఇల్లు కట్టించిచ్చి అనుందా మరి ఏంటండి బుర్రలేనోడు ఇల్లు చూపించాడండి ఒళ్ళు చూపించకుండా ప్రపంచానికి ఒళ్ళు చూపించి దేవుని శరీరాన్ని దేవుడిచ్చిన ఈ అవయవాలు చూపించి దేవుని కోసం ఏ హో ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమని ప్రపంచానికి చూపించవలసిన వీడు ఈడు కట్టుకున్న ఇల్లు చూపిస్తున్నాడు ఏంటండి ఎవరు చూపించమన్నారు దెయ్యం చూపించమని కానీ చూపిస్తున్నాడు నీ అస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను నన్ను రూపించి ఉన్నను మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించింది ఆ సంగతి జ్ఞా ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసిదివి కదా ఒకడు జున్ను గడ్డ పేర పెట్టినట్టుగా నీవు నన్ను పేర పెట్టేదివు కదా ఒకడు ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసిదివి కదా ఒకడు జున్ను గడ్డ పేర పెట్టినట్టుగా నీవు నన్ను పేర పెట్టేదివు కదా ఏమిచ్చాడు మళ్ళీ చరమ్మం ఉందండి మాంసం ఉందండి పైన చర్మము లోన మాంసము తర్వాత ఏముందండి ఎముకలు ఉన్నాయా ఏముక్కులు ఎవడవుతాడండి పిండు ఉత్పత్తి శాస్త్రానికి ఏం తెలుసు ఆ పిచ్చోడికి శాస్త్రవేత్తలు అందరినీ పిచ్చోళ్ళు అన్నాం ఎందుకంటే పిచ్చోళ్ళు అండి వాళ్ళు ఎవరో అందరూను అలా అమ్మ చెబితే తెలిసింది ఒరే ఈడరా మీ అంటే అవునా కదా ఈడికి అమ్మ తెలీదు నాన్న తెలియదు ఏమీ తేలదు ఎవరికే తేలదు మరి ఈడు దేవుణ్ణి అనుమానించడం ఏమన్నా బాగుందండి ఏమన్నా అమ్మ చెప్పగానే వీడిగారా బాబు మీ నాన్నని అని చెప్పగానే ఈడేం చేయాలి ఈడేం చేయాలండి మనిషి నమ్మాల వద్దా నాకు అనుమానంగా ఉంది ఉందనడానికి ఈడు బ్రతుకంతా అనుమానమే ఇలాంటి దరిద్రుడిని కన్నానరా నిన్ను అప్పుడే ఒక చెప్తే చచ్చిపోదురని వంటది అన్న చిన్నప్పుడే పుట్టినప్పుడే నీకు ఒకటికం చేస్తే నువ్వు అప్పుడే పోదువురా నాకు చెన్నీ రగడ అయిపోనుకుంటుంది అవునా కదండీ తల్లి అనుకుంటుందా లేదా నా మాట నువ్వు నమ్మవేంట్రా నువ్వు అప్పుడు చంపేస్తే నీకు గొడవ లేకుండా ఉండి అనుకుంటది మరి దేవుడిని నమ్మకపోతే ఆయన ఏమనుకుంటాడండి ఒకసారి ఆలోచించండి దేవుడు ఎంత చక్కగా రాసి ఇన్ని అన్ని అండి దేవుడి మీదకి అన్ని అనుమానాలే ఎంబీటీ చేసినోడికి ఇక్కడ కాలేజీలో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకే డౌట్లు మళ్ళీ అన్నయ్య ఇది ఎక్కడెలా ఎందుకు ఉంది నీ బొందలా ఉంది నీకు బుర్ర లేదు ఎంబీటీ చేసి పాఠాలు చెబుతూ మానేసి కుక్కలాగా ఊరు కుక్కలాగా ఊరి మీద తిరుగుతున్నావు ఏదో జాబ్ అంటావు ఇది అంటావు అసలు జాబ్ మర్చిపోయావు కనుక నీకు అంతా అనుమానం చివరికి అందరి మీద అనుమానం ఈవిడెక్కడెందుకు ఉంది ఆవిడ ఎక్కడైంది ఇది నీకు అవసరమా ఎవరు ఎక్కడ ఉన్నారో నీకు అవసరమా అనవసరమా అవసరమైంది మానేసి అనవసరమైంది ఎందుకమ్మ నీకు ఫోన్ పెట్టే నేను ఏం చెప్పను ఎలకి ఆలోచించండి బాగా చెవు వేడెక్కిపోతుందండి మాట్లాడలేక అన్ని అనుమానాలు ఎందుకు ఫోన్ చేస్తాడో తెలియదు ఏదో పని మీద ఉంటాం ఖాళీగా ఉంటామా ఇది ఖాళీ ఈ ఫోన్లు కూడా తక్కువైపోయినాయి కదా ఏ కార్డు వేసుకుంటాడు తక్కువ కార్డు బుర్ర తింటాడు ఎందుకండి సందర్భం ఉండాలి కదా ఫోన్ చేసాడంటే విధానం ఉండాలి కదా ఆలోచన లేదు మనిషికి ఆలోచించండి ప్రియులారా నీ అస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నాకు నన్ను రూపించుకునే మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించుదివి చర్మముతోను ఉందని చూసుకోండి మాంసం ఉందా ఉందండి మాంసం ఉందా ఉందండి లేదా చర్మాన్ని ఎలా ఒత్తికిస్తే లోన మాంసం కనిపిస్తుంది తర్వాత ఏముంది ఏ ముక్కలు నరాలో ఎవరిచ్చారు అనుకుంటున్నావు నరాలు మీద తగిలిందండి అన్నయ్య అంటాడు నరం ఎవరిచ్చారో తెలియదు అందుకే నరం కట్టయింది నీకు నరమిచ్చింది దేవుడమ్మా ఎముకలు ఇచ్చింది ఎవరిని ఇలా పడ్డాను ఎముకి ఇరిగిపోయింది ఎముకిరిగిపోయిన ఎవరూ లేదు కదా నీకు ఎముకనిచ్చిన దేవుడు కోసం నువ్వు ఎముకనేమో అరిగింతవు ఈ లోకంలో ఉన్న కోటి విద్యలకే నువ్వు అరిగించేస్తున్నావు కానీ ఎముకలు ఇచ్చిన దేవునికి ఎముకను అరిగేస్తలేదు అసలు ఇచ్చిన ఎవరిచ్చాడో తెలిస్తే ఏమన్నా నా ఎముక అరిగిపోయిందండి నా పూస అరిగిపోయింది అన్నాడు పూస ఎందుకు అరిగిందంటే పోసనిచ్చిన ఆయనకి నువ్వు ఇంకెంచేపు విద్యలు ఎలా కొట్టుకుంటానే ఉన్నావు కోతిలాగా దేవుని కుమారుడుమైన నీవు ఇంకెంచేపు దే లోకాన్నే చూసుకుంటా ఇంటర్నెట్లో పెట్టుకుని బాగుపడేవాళ్ళు తక్కువ ఎక్కువ ఇంట్లోకి పిల్లలు వెళ్ళిపోయి చదువుకుంటున్నామండి అని వెళ్ళిపోతున్నారు లోకం లోనకు వెళ్ళిపోయిన తర్వాత ఎలా లోకం అంతా నేర్చుకుని బయటకు వచ్చి పాడైపోయి తిరుగుతున్నారు అవన్నీ మీకు తెలియనివి కాదు ప్రభు మేం దేవుని పిల్లలారా ఏది చదివినా ఏది ఆలోచించినా బుర్ర పాడవుద్ది కానీ దీన్ని చదివితే ప్రపంచానికి వణుకు పుట్టించే క్రైస్తవులుగా అయిపోతారు మీరు ప్రియులరా ఎముకలతోను నరములతోనూ నీవు నన్ను సంధించేదివి జీవమును అనుగ్రహించావు నాకు జీవితాన్ని ఇచ్చావు ఇది హో కట్టిన ఇల్లు అంటే ఇంకా చూపిస్తానండి మీకు ఏహో కట్టిన ఇల్లు అంటే ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి మీరు పబ్లిక్ మీటింగ్లో కట్టిన ఇల్లు అని వేసి నాలుగు రోజులు చెప్పాలి ఇదే పాఠాన్ని ప్రపంచానికి తెలియజేయాలి సుందర్రావు గారు చెబుతాను సుందర్రావు గారు పరలోకం వెళ్ళిపోతాను నువ్వు నరగడానికి వెళ్తావండి అండి సుందర్రావు గారు ప్రసంగాలు ఎన్నో చేశారు మరి నువ్వేం చేస్తావు చూస్తా ఉండిపోతావా నువ్వు చేయవా సుందర్రావు గారు ఆయన కుమారుడే మనము ఆయన కుమారులమే మనము దేవుని పని చేయాలి ఆయన దేవుని పని చేయాలి ఆయన ఒకటే సంతోషపడతాడు మనం ఎక్కువ దేవుని పని చేసి ప్రపంచానికి దేవుని వాక్యం ప్రకటిస్తే ఆయన ఆనందపడతాడండి అలాంటి మంచి ఆత్మీయ తండ్రి మనకు దొరికాడు అంత ఆనందం ఆలోచించండి మీరు ఈ పిరిలా ఈ లోకానికి నశించి నాశనానికి వెళ్ళిపోతాను ఈ లోకానికి ఏ కట్టిన ఇల్లు అంటే ఏంటి అనేది మీరు చెప్పాలి వెళ్ళి చెప్పాలండి ఎముకలతోనూ చర్మంతోను మాంసంతోను నీవు నన్ను సం సంధించేదివి జీవం అనుగ్రహించావు ఈ జీవితాన్ని నువ్వే ప్రసాదించావు అన్నాడండి యోబు గారు ఇంకా చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయము ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయము ఐదో వచనం చదవండి ప్రియులారా ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయం ఐదో వచనము ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయం ఐదో వచ్చినము చూలాలి గర్భమందు ఒరే వెర్రి శాస్త్రవేత్త అనాలండి మీరు వెళ్ళి ఎవరికి భయపడకూడదండి కాగే కలకాలం బ్రతకక్కలేదు అవసరం ఆరు నెలలు ఎందుకండి మనం చచ్చిపోతే మనకు పరలోకం ఉంది కదా ఆడి అడ్రస్ లేనోడు ఆడు ఎందుకు పుట్టాడో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు ఏహో అక్కటి అంటే ఇదని చెప్పండి శాస్త్రవేత్తకి చెప్పండి ఈ పాఠాలు చెప్పండి ప్రపంచంలో నేను జ్ఞానం అనేవాడిని వాడికి చెప్పండి వెళ్ళి చూలాలు గర్భం మందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదురా ఒరే శాస్త్రం ఒరే శాస్త్రవేత్త పిండో ఉత్పత్తి శాస్త్రానికి తెలుసా ఇల్లు అడగండి ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి ఎవరికి తెలుసు చూలాలు గర్భం మందు ఎముకలు ఏ రీతిగా నీకు తెలియదు నువ్వు నోరు మూసుకుని పో అన్నాడు అది నేను కట్టే ఇల్లు అది ఎహోవా కట్టే ఇల్లు అది దేవుడు కట్టే ఇల్లు అది దేవుడు కట్టే ఇల్లు కనుక నువ్వు కట్టలేవు నువ్వు చేయలేవు నువ్వు దాని జోలికి వెళ్ళకో నేనే కట్టాలి నేనే ఇవ్వాలి చేవాణ్ణి ఏడో నెలలు పుట్టినా బ్రతికించేవాడిని నేనే ఎనిమిదో నెలలు పుట్టినా బ్రతికించేవాడిని నేనే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము అదెక్కడ మీకు తెలుసు అయినా చదవండి మీరు రాసుకోండి కేతన్లకు గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయము కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయము పదమూడో వచ్చిన నుంచి చదివితే ఉంటుందండి ఆ దాని గురించి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నది అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను ఏడో నెలలు నేను పుట్టాలన్నా ఎనిమిదో నెలలు పుట్టి బ్రతకాలన్నా ఈ లోకంలో ఈ జీవితాన్ని నేను స్వతంత్రించుకుని ఈ లోకంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతకాలి అంటే బ్రతుకునిచ్చేది తల్లి కాదు తండ్రి కాదు ఈ లోకంలో ఉన్న శాస్త్రము కాదు దేవుడు పైన నీవే నన్ను బ్రతికిస్తున్నావు దేవుడా అన్నాడండి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అందును బట్టి నేను కృతజ్ఞత నీకు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు సంగతి నాకు బావుగా తెలియను నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క ఆకాశ స్థలముల్లో నీవు నన్ను విచిత్రముగా నిర్మింపబడినాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అలా చెప్పుకుంటూ పదహారో వచ్చిన లేవంటున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి నీ తండ్రి నేను పిండముగా ఉండగా రక్తపు ముద్దగా ఉండగా తల్లి చూడలేదు తండ్రి చూడలేదు ఎవరు ఈ ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రము చూడలేదు నీవు నన్ను చూసావు బ్రతకమన్నావు బ్రతకి ఇచ్చావు కట్టిన ఇల్లు అనగానే ఈ మానవ శరీరం అని ప్రపంచానికి ఈ శాస్త్రవేత్తలకి చెప్పాలి మీరు వెళ్ళి యహోవ కట్టిన ఇల్లు అంటే దేవుడు కట్టిన ఇల్లు అంటే ఇదండి మనం కట్టుకునే ఇల్లు కాదది అది దేవుడు కట్టిన ఇల్లు ఏ కాలు పోయినా ఏ చెయ్యిపోయినా ఏది పోయినా ఇక్కడ నన్ను ఎక్కడైనా దొరుకుతాయండి ఈ ప్రపంచంలో దొరుకుతాయండి దొరికితే సునీల్ ఆ తమ్ముడికి చేయి చెయ్యి తయారు చేసి తొడిగేద్దాం కదండి ఎవడో చేయలేడు చెయ్యి కాదండి ఒక ఏలు పోతే ఏమంటారు తెలుసా ఏలు పోయింది మొండేలు అంటారు ఏలు పోతేనే చేయలేని వాడు గోరు పోతే చేయలేని నీవు యహోవా కట్టిన ఇల్లు అంటే ఏంటి అనేది నీకు అనుమానమా కొన్ని పాస్టర్లు ఏం చేస్తున్నారు యహోవ కట్టిన ఇల్లు అంటే ఈ చిన్నవి చూపిస్తున్నారండి ఈ ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసే మహాజ్ఞానం బైబిల్లో ఉంది ప్రియులారు మీరు చదవండి మీరు చెప్పండి మీరు ఈ వార్త సకల జనులకు సాక్షాత్ ప్రకటించండి ఈ పాటలు నేర్చుకుంటాం కాదు ప్రతి చోట వెళ్ళి ఈ పాటల గురించి మీరు బోధించాలి అలా బోధించి ఈ నామకార్థ వేషధారణ బోధకులందరినీ మీరు ఒక ఆట కట్టించాలి ఆట కట్టించాలండి చెప్పాలి నువ్వు ఎలా చెప్పకపోతే నువ్వు పోతావు నీతో పాటు అనేకులు నీ సంఘం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోద్ది జాగ్రత్త అని చెప్పాలి వాడు విన్నా వినకపోయినా మీ ధర్మాన్ని మీరు చెప్పాలి చూపించాలి దేవుని వాక్యాన్ని ఇంకా చూద్దామండి మరి మనం చదువుకున్న దాంట్లోకి వెళ్ళక ముందు ఒక మాట చూద్దాం ఏబు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము ఏడో వచ్చినాం ప్రియులారా యోబు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము ఏడో వచ్చినాం యోపు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఏడో వచ్చినం మనుషులందరూ అందరూ తీసుకోండి అందరూ తీసుకోండి రాసుకోండి మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు మనుషులందరూ నేనే రా నేనే 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 నిన్ను పుట్టించాను విహో అక్కటి నిల్లంటే నేనే నేనే నిన్ను పుట్టించిన వాడిని మనుషులందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ఏం చేశాడండి ముద్ర ఎందుకు ఎవరెవరు 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 తెలుసుకుంటానికి ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం వేలు ముద్రలు కావాలని కోరుకుంటుంది ఏమండి ఒక తల్లికి పుట్టిన పిల్లలైనా ఏమండి ఒక అన్నదమ్ములైనా ఎవరైనా తమ్ముడు ముద్రలు వేరేగా ఉంటాయి అన్న ముద్రలు వేరేగా ఉంటాయి తల్లి ముద్రలు వేరేగా ఉంటాయి పిల్లలు వేరేగా ఉంటాయి ఒకళ్ళది ఒకళ్ళే కలిసి ఉంటుందండి ఉండదా విడిగా ఉంటాయా కలిసి ఉంటాయా విడిగా ఉంటాయి విడిగా ఉన్నాయి అంటే ఎవరు చేశారు ఈ ముద్ర ఎవరు చేశారు ఈ నిర్మాణం ఎవరు చేశారు నిన్ను ఎవరు చేశారు నన్ను ఇది యహోవా కట్టిన ఇల్లు ఇది నువ్వు కట్టుకునే పేక మేడ కాదు ఇది ఇది దేవుడు కట్టిన ఇల్లు దేవుడు కట్టిన ఇల్లు దేవుని కోసం వాడాలి దేవుని కోసం వాడాలి అంటే దేవుడే కట్టాడు ఇల్లు అని ప్రపంచానికి తెలియచేయాలి నశించి నాశనానికి వెళ్ళిపోతాను ఈ క్రైస్తవ సమాజానికి దేవుడు కట్టిన ఇల్లు అంటే ఈ మానవ శరీరం అని మీరు చెప్పాలి వెళ్ళి మీరు చెప్పాలి వెళ్ళి ఈ వా ఈ ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న ఈ పాఠాలన్నీ వాళ్ళకు చూపించి దేవుని వాక్యాన్ని బోధించాలి ప్రారంభంలో చదువుకుంటాడు కిందకొచ్చి చదవడు వీడు ప్రారంభంలో యహోవా యహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్న ఆయన కిందకు వచ్చేటప్పటికి చెప్పాడు ఆయన బైబిల్ తప్ప అవ్వకూడదు మరి బైబిల్ వాస్తవం అవ్వాలి కదా అక్కడే ఇచ్చేసాడు ప్రారంభంలో యహోవా ఇల్లు కట్టించిన దానికట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్న ఆయన కిందకు వచ్చేటప్పటికి ఏమన్నాడండి మూడవచనంలోకి ఏమన్నాడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాచ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని ప్రారంభంలో ఇల్లు అని ప్రారంభించి నేను కిందకు వచ్చేటప్పటికి పిల్లలు అని ఎందుకు అన్నాడండి ప్రారంభంలో ఇల్లు అని ప్రారంభించి నేను కిందకు వచ్చేటప్పటికి ఏమని వివరించాడు దాన్ని కుమారులేహో అనుగ్రహించు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటే మీకు ఇచ్చే పిల్లలు ఎవరిచ్చే బహుమానాలు మీకు ఇచ్చే పిల్లలు మీ పిల్లలు అనుకుంటున్నారు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీకు ఇచ్చే పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు మీరు మీ పిల్లలు దేవుని కోసం బ్రతకాలి అని ఇల్లు కట్టించి ఇచ్చాడు మీరు పెళ్లి చేసుకుంటాం వరకే నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలని అడగవలసిన పని మీకు లేదు ఆయనకి మీ గర్భం నుంచి పిల్లలు కావాలంటే ఆయన పుట్టించుకుంటాడు ఆయనకి కావాలనుకుంటే అవునండి కదా అంటే మీకు ఇచ్చిన పిల్లలు ఎవరి పిల్లలు దేవుని పిల్లలు దేవుని పిల్లలని మీకు తెలియాలి అంటే ఏ ఒకటి నీళ్ళని తెలుసుకోవాలి మీరు ఒక బుద్ధిహీనుడు తల్లిదండ్రులు ఆవేశం వల్ల పిల్లలు పుడతారంట ఆవేశం వల్ల పిల్లలు పుడితే ఎంతోమందికి కోట్లు ఉన్న వాళ్ళకి పిల్లలు లేరు నిట్టా కోట్లు సంపాదించిన వీళ్ళకి పిల్లల్ని నువ్వు పెంచుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని ఎవరో పిల్లల్ని పెంచుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకెందుకు ఇవ్వలేదని అడగాలి మీరు ఆవేశం వల్ల పెట్టరమ్మా బుజ్జి దేవుడు ఇవ్వటం వల్ల పిల్లలు పుడతారు దేవుని సంకల్పం చొప్పున పిల్లలు పుడతారు కానీ ఈ ఆవేశం వల్ల పిల్లలు పుట్టరు ఆ సృష్టిలో ఉన్న దానికి తెలుసు మేక తెలుసు కోడికి తెలుసు గుడ్డలని పిల్లల్ని ఎందుకు చేయాలో ఏమంటే సృష్టిలో ఉన్న ప్రతిదానికి తెలుసు నీకు పిల్లల్ని ఎందుకు పెట్టాలో అది ఎందుకు పాలు ఇవ్వాలి ఆ అదెందుకు పిల్లల్ని ఇవ్వాలి దానికి తెలుసు కానీ నీకేం తెలీదు పెళ్ళెందుకు చేసుకుంటున్నావో తెలీదు పిల్లల్ని ఎందుకు కంటున్నావో తెలీదు ఆ పిల్లల్ని ఎవరి కోసం పెంచాలో తెలీదు ఇదంతా నీకు తెలియకపోవటానికి కారణం ఏంటి అసలు నిన్ను నిర్మించిన వాడు ఎవడో నీకు తెలీదు నిన్ను నిర్మించిన వాడు సాక్షాత్తు దేవుడు నిన్ను నిర్మించిన వాడు నన్ను నిర్మించిన వాడు దేవుడు కనుక ఆ దేవుడు నిన్ను ఈ భూమి మీద ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల బ్రతకమని బ్రతుకు ఇచ్చిన ఆయన ఈ బ్రతుకుతో పాటు నీకు పెళ్లి చేసి నీకు కాని పిల్లల్నిచ్చి ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచాలని కొంత డబ్బులు ఇచ్చి కొంత ఉద్యోగం ఇచ్చి కొంత జీవితాన్ని ఇచ్చి ఈ జీవితం అంతా దేవుని కోసం అంకితం చేసి పరలోకం వెళ్ళాలని ఈ జీవితాన్ని ఇస్తే నీకు మొదట పాఠమే అర్థం అవ్వలేదు హో ఒకటి నిల్లంటే ఏదో నీకు తెలియకుండా నాశనానికి నరకానికి వెళ్ళిపోతున్నాం వాళ్ళ మనోనేత్రాలను వెలిగించడానికి ఈ పాఠాలన్నీ మీకు చెబుతున్నాం ప్రియులరా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనోనేతరాలు వెలిగించడానికి ఈ పాఠాలు మీ జీవితం అనే హృదయం హృదయం అనే పలకల మీద పాఠాలని మీ హృదయాల్లో రాసుకుని ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి హో కట్టిన ఇల్లు అంటే ఏదనేది ఆలోచించండి మీరు ఆలోచిస్తే అర్థమైపోయే సంగతులు అండి మత్స్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయం మత్స్యస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవర్తలను వచ్చి అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవర్తలను వచ్చి మీరింటే అబద్ధపు క్రీస్తులను తర్వాత ఏమన్నాడండి అబద్ధ ప్రవర్తలు ఉన్నారా లేరండి ఉన్నారా లేరా ఉన్నారు ఉన్నారు ఇంత చక్కగా చెప్పిన ఈ పాఠాన్ని ఒక్క క్షణములో మీ మనసులోంచి తీసేసే అబద్ధికుడు ఉన్నాడా లేడా ఉన్నాడు వాడి పేరు ఏమన్నాడు అబద్ధ ప్రవర్తలను అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే మీరు అవకాశం ఇస్తే ఏర్పరచబడిన వారు సైతమును మోసపచ్చుటకే మోసం చేయటానికి ఏం ఏం కార్యాలంటాయి గొప్ప సూచక్రియలు ఇది ఇది కాదు అది కాదు ఇది కాదు దెయ్యం ఆడే ఆట దెయ్యం మనిషిని ఆడించే ఆట దెయ్యం మనిషిని ఏం చేస్తుందండి దేవుని కోసం బ్రతక్కన్న చేస్తుంది గనుక మీరు చెప్పాలి వెళ్ళి యహో ఒక కట్టిన ఇల్లు అంటే ఏది ఇప్పుడు చెప్పాలి మీరు చివరిగా ఒక మాట చూపించేసి ముగించేస్తానండి ఏహోవా కట్టిన ఇల్లు అంటే ఏదండి మీరు ఎన్నోసార్లు విన్నారు కనుక త్వరగానే నేను పాఠాన్ని ముగిస్తున్నాను ఏహో ఇల్లు అంటే ఏది ఏహోవా కట్టిన ఇల్లు అంటే మీరు కట్టుకునే ఇల్లు కాదు ఏది వాదిని తీసుకొచ్చి చెప్పాలి ఒరే ఏహో ఒక కట్టిన ఇల్లు అంటే నీవేరా అని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి చెప్పాలి యహోవా కట్టిన ఇల్లు అంటే మనిషి అని యహోవా కట్టించకపోతే దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థం యహోవాయే కట్టాలి యహోవా కట్టకపోతే దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థం చూడండి చివరగా ఏప్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడు అధ్యాయము ఆరో వచ్చినాం ప్రియులారా ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడు అధ్యాయము ఆరో వచ్చిన అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆది కాండం నుంచి ప్రకటన వరకు క్రీస్తు గురించి ఉందా ఉంది అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు మీలాగ ఎటుగాలైతే అడ్డు వెళ్ళిపోయేవాడు కాదు ఆయన మనలాగ ఎటులైతే అటు చెక్కేసేవాడు కాదు వీలైతే వెళ్తాం ప్రార్థనకి లేకపోతే మానేస్తాం కష్టమైతే వదిలేస్తాం సుఖమైతే అనుభవిస్తాం ఆయన అలాంటివాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇచ్చిన ఈ ఇంటి మీద శరీరం మీద ఏం చేయాలి ఈ చేతుల్లో ఏంచుకోవాలి తండ్రి వేయించుకోవాలి ఓకే నువ్వు మీరే ఇచ్చారు కదా కాళ్ళలో ఏంటి మేకులు తల మీద ముళ్ళ కిరీటం పక్కలో పోటు ఇవన్నీ ఎవరి కోసం మీరు ఇచ్చారు అది కోడికి తెలిసే కోడి నీవు చేపు నా పిల్లలకి ఏం చేయాలి గుడ్లే పెట్టాలి తర్వాత వాళ్ళకి ఇష్టమైతే నిన్ను కోసుకుంటారు ఓకేనా అలాగే అందే నీకు ఇష్టమైతే ఉంచుతావు గుడ్లు పెట్టించుకుంటావు నీకు ఇష్టం లేకపోతే కోసుకుని తింటావు బాగుంది మేక నీ కోసం బ్రతుకున్నచేపు మేక పిల్లల్ని నీ కోసం పెడుతుంది ఇంక నీకు ఉంచకూడదనుకుంటే కోసుకు తింటావు ఎవరు కనిపించాలి ప్రకృతిలో దేవుడు కనిపించాలి కానీ దేవుని కుమారుడిగా కుమార్తెగా పుట్టిన నీవు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుని కోసం ఎంతవరకు న్యాయం చేస్తున్నావు ఈ శరీరాన్ని దేవుడే ఇచ్చాడని ఎంతమందికి ప్రకటిస్తున్నావు యహో కట్టిన ఇల్లు అంటే మనం కట్టుకునే ఇల్లులు కాదండి దేవుడు కట్టిన ఇల్లు అంటే ఈ మానవ శరీరం అయితే కుమార్ ది క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తుదమట్టుకు తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మన వల్లే ఆయన ఇల్లు మన శరీరమే ఆయన ఇల్లు ఇప్పుడు సుందర్రావు గారికి ఇచ్చిన ఇల్లు ఎవరి ఇల్లు అది ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లుతో ఏం చేస్తున్నాడు ధైర్యంగా ఉన్నాడా మెట్టుమండి ఏతిపోతే మీ ఇలా అన్నాడా ఈ పాస్టర్లు అంతా వాళ్ళందరూ వస్తే భయపడిపోతారు వాళ్ళు ఎక్కడ ఉన్నావరా ధైర్యం ధైర్యంగా బోధించాలి బ్రతుకుటైతే క్రీస్తే చావైతే అలా చావ్ అయితే లాభమని బస్సు కట్టడానికి వెళ్ళిపోతామండి చావైతే లాభమని ఎందులో దిగిపోతామా మళ్ళా ధైర్యంగా జీవం కలిగిన దేవుని పిల్లలంగా మీరు రాజులు అన్నాడు అండి మీరు రాజులు అన్నాడు తర్వాత ఏమన్నాడు మీరు యాజకులు మీరు నా సొత్తే అయినా నేను మీ బాబుని నేను నీ తండ్రిని అన్నాడు అవునా ఆ జీవం కలిగిన తండ్రి ఆత్మను కలిగి ఉన్న మీరు ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి తల్ల కబడ్డీ ఆడుకోవాలంతే అసలు ఆడేంటండి నటన ఆడేంటి నటెంత ఈ శరీరాన్ని మొత్తం ఒలుములు తిప్పేయాలంతే దేవుని కోసం బ్రతుకుటైతే ఏమనాలి క్రీస్తే చావ్ అయితే లామా అలా అనే ఒక శక్తి మన మధ్య ఉంది ఆయన ఎవరు చూస్తున్నారు మీరు సీడీల్లో సీడీలో గట్ట ఎంతమంది వెనుకలు వెన్నులో వణుకు పుట్టించాడు ఆయన అలా పుట్టించడానికి ఏం ఉన్నాడు ఆయన ధైర్యం నిరీక్షణ ఉందా పరలోకం ఉందా నిరీక్షణ ఉందా ఆయనకి లేదా ఉంది కనుక మనందరికీ ధైర్యం నిరీక్షణ వలనైనా ఉత్సాహం వయసు పెరిగిపోతున్నా ఉత్సాహంగా ఉన్నాడా నీరు కారిపోతున్నాడా మీకు వంద ఆలోచనలు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆలోచన ఇలా ఏం చెప్తాను నువ్వు ఆయన ఎంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటాను నేను ఎంతమంది ఆయన ఈ కొందరినే నేను లైన్ చేయలేకపోతున్నాను ఎంతమందిని ఎలా ఓచుకుంటున్నావు మహానుభావ అనుకుంటాను నేను సుందరరావు గారిని చూసి ఎంతమందిని లైన్ చేయడం మాట్లాడుకుంటున్నారా ఇద్దరితో ఏకటానికే మీకు ఇద్దరు పిల్లలతో మాట మాటలేదంట ఇంతమందిని ఏకటం మాట్లాడుకుంటున్నారా ధైర్యం ఉన్నాడు దేవుడు చెయ్యాలి ఏమి లేకనే దిగిపోయాడు ఇందులో ఏమి లేదు ఆయన దగ్గర కానీ దేవుడున్నాడు దేవుడు చేస్తాడు నమ్మండి ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టినాడలా మన వల్లే మన ఒళ్ళే ఆయన ఇల్లు ఆయన ఇల్లు మీరు చేస్తున్నారా ఓ చిన్న మీటింగ్ చేసేటప్పుడుకి మీకు సెలవుచ్చేద్దా చిన్నది ఏదైనా చేసేటప్పటికే అవి బాబువే చేయలేని అంటారు మరి చేయొద్దా అసలు నిన్ను పుట్టించింది దేవుడు కనుక దేవుని కోసం చెయ్యండి దేవుని కోసం బ్రతకండి దేవుని కోసం జీవించండి పని చేసి ఏమి సంపాదించుకోండి పని చేసి పరలోకాన్ని సంపాదించుకోండి ఇప్పుడు చెప్పండి అందరు ఏహో ఒకటి నిల్లండి ఏది నీ శరీరమే నీ దేహమే ఆయన నీ ఒళ్ళే ఆయన ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన తండ్రి నీ పిల్లలకి నీ మాటలు చెప్పాను